మీకు రెండో రోజు మళ్ళీ పూజలోకి వెళ్ళేటప్పటికి అమ్మవారు పచ్చటి పట్టు పుట్టంతో కనపడాలి. మీరు ఇవాళ అమ్మవారికి ఆకు పచ్చటి పట్టు చీర ఎర్రటి త్రయుగ్మం సమర్పయామి అయిన తర్వాత యజ్ఞోపవీతం సమర్పయామి, యజ్ఞోపవీతాన్ని సమర్పిస్తారు. యజ్ఞోపవీతం ఇచ్చిన తర్వాత కొద్దిగా గంధం, ఎందుకంటే చందన. మళ్ళీ దీని వెనకాతల ఒక్కొక్క దానికి ఒక్కొక్క రహస్యార్థం ఉంటుంది. మీ మనస్సు ఎందులోనైనా రమించింది అనుకోండి, విశేష ఫలితం వచ్చేస్తుంది. సరే, దాన్ని నేను ఎప్పుడైనా ఉపన్యాసంలో చెప్తాను. అందుకని చందనంతో ఆయనకి ఉపచారం చేస్తాం. వాళ్ళ రెండు చేతులు ఇలా చాపితే కొద్దిగా గంధం రాసినట్టు, పాదాల మీద చందనం సమర్పించినట్టు. ఆ తర్వాత పుష్పం సమర్పయామి. అధాంగ పూజలో చాలా పవిత్రత ఉంది. మన వాళ్ళు అధాంగ పూజ చేయమని చెప్తారు. అధాంగ పూజ అంటే పాదముల దగ్గర మొదలుపెట్టి శిరస్సు వరకు పూజ చేస్తాం. చేసేటప్పుడు మొట్టమొదట్లో మీరు ఏం చేయాలంటే, మీరు ఏ మూర్తిని పెట్టుకున్నారో మూర్తి వంక చూస్తూ మెల్లగా పూజ చేయాలి. కొన్నాళ్ళు అయిపోయింది అనుకోండి, అయిపోయిన తర్వాత మీకు ఏమవుతుందంటే, ఇప్పుడు మీరు పూజా విధానంలో చూస్తారు, పాదాల దగ్గర మొదలెడతారు, పిక్కల మీద, మోకాళ్ల మీద, తొడల మీద, నడుము మీద, నాభి మీద, ఉదరం మీద, వక్షస్థలం మీద, వక్త్రం అంటే నోటి మీద, దంతముల మీద, ముక్కు మీద, కళ్ళ మీద, లలాటము మీద, శిరస్సు మీద వేస్తారు. అది ఏదో పాదవ పూజయామి, గుల్ఫవ పూజయామి, జానుని పూజయామి, కటిం పూజయామి, ఉదరం పూజయామి, నాభిం పూజయామి, వక్షస్థలం పూజయామి, అలా చేసేయమని కాదు. మీరు కొన్నాళ్ళు పోగా అలా చేయగా 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 మీరు బాగా కాన్సన్ట్రేట్ చేసి పూజ చేస్తే, మీరు ఒక రైల్లో వెళ్ళిపోతున్నారు అనుకోండి, ఆ రోజు మీకు అవకాశం లేదు. మీరు సూర్యకిరణాల వైపు కొంతసేపు చూస్తూ అలా కూర్చుని ఆదిత్య హృదయం చేస్తే మీకు స్నానం చేసిన ఫలితం వచ్చేస్తుంది, శాస్త్రం అంగీకరించింది. మీరు అప్పుడు కళ్ళు మూసుకొని ఒక్కసారి మీరు ఏ రోజు ధ్యానం చేస్తారో మూర్తిని ధ్యానం చేసి పాదయోహ పాదవ పూజయామి, గుల్భవ పూజయామి అని మనస్సులో అనుకుంటున్నారు అనుకోండి, స్వామి ఇక్కడ నిలబడతాడు. అప్పుడు ఏ పువ్వులు అక్కర్లేదు, మీకు తెలియకుండానే ఆయన పిక్కలు కనపడతాయి, మోకాళ్ళు కనపడతాయి, తొడలు కనపడతాయి, నడుము కనపడుతుంది, కడుపు కనపడుతుంది, నాభి కనపడుతుంది, వక్షస్థలం కనపడుతుంది, నేత్రాలు కనపడతాయి, నోరు కనపడుతుంది. గమ్మత్ ఏమిటంటే పళ్ళు పూర్తిగా కనపడకుండా మందస్మితం చేస్తాడు. అందుకే దంతాన్ పూజయామి అనే పళ్ళ మీద పూజ చేయమంటారు. ఒక చిన్న చిరునవ్వు నవ్వుతుంటే ఆ కనపడినటువంటి తెల్లటి పళ్ళ మీదకి పూసి పళ్ళు కనపడేటట్టు ఒకే ఫోటో ఎలా ఉంటుంది మీ ఇంట్లో? అలా మీరు పూజ చేయగలరా? కాసేపు పెదవులు మూసుకుని కాసేపు పెదవులు తెరిచిన రెండు మూర్తులు పెట్టరుగా. దాని అర్థం ఏమిటంటే ఇక్కడ ఇంప్రూవ్ చేయడం నేర్చుకో అని. అప్పటి వరకు అని కనపడాలి. మళ్ళీ మీరు నామం చెప్పేటప్పటికి చిన్న నవ్వు నవ్వుతూ దంతాలు కనపడాలి. ఆ దంతాల మీద మీ పువ్వు పడాలి. అలా మీరు చేస్తే క్రమంగా ఇక్కడ పూజ చేయడం మీకు అలవాటు అయిపోతుంది. పైకి ఎవ్వరికి తెలియదు, కానీ లోపల జరిగిపోతుంటుంది పూజ. అలా చేసి ఆ తర్వాత స్వామివారికి గంధం, పుష్పం ఇచ్చిన తర్వాత ధూపం, స్వామికి ధూపం ఇస్తాం. ధూపం ఇచ్చేటప్పుడు గంట వాయించాలి. గంట నేల మీద పెట్టకూడదు. ఇప్పుడు గంటను ఎప్పుడైనా ఏదో ఒక దాని మీద పెట్టుకోవాలి, దాని గంట. ఆ తర్వాత దీపం, స్వామికి దీపం చూపిస్తాం. యథార్థమైతే ఒకసారి జ్యోతి వెలిగించి చూపించాలి. పోనీ అక్కడే ఉన్నటువంటి దీపాన్ని చూపించేస్తే దీపానికి మళ్ళీ అక్షతలు సమర్పించాలి ఒకసారి. అందుకని దీపందరి చేయామి. దీపం చూపించేసిన తర్వాత అప్పుడు స్వామివారికి నైవేద్యం. అప్పటికి అవసర నైవేద్యం మీ దగ్గర ఏది ఉంటే అది. ఒకవేళ ఏదీ లేదనుకోండి, బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఒక విషయాన్ని, మీరు రాత్రి ఓ అరడజన అరటిపళ్ళు తెచ్చుకుని అందులో రెండు తినేశారనుకోండి, మిగిలిన నాలుగులో ఒక పండు నైవేద్యం పెట్టకూడదు, ఉచ్ఛిష్టం అవుతుంది. ఇంగిలి నైవేద్యం పెట్టకండి. అదేంటంటే ఆ నాలుగుని తినలేదు కదా అంటే కుదరదు. ఒకే అంశుకు వేలాడుతున్నటువంటి పళ్ళలో కొన్నిటిని మీరు తిని కొన్నిటిని నివేదన చేయడానికి వీలు లేదు. కానీ ఒక అరడజన అరటిపళ్ళు తెచ్చి రెండు తుంపి పూజ గదిలో పెట్టి నాలుగు పళ్ళు మీరు తింటే దోషం లేదు. ఎందుకంటే ముందే విడతీసి ఈశ్వరుడి కోసం పెట్టేశారు. అందుకే శాస్త్రం అంది, మరి ఇలా ఒక్కొక్క రోజున ఇంట్లో అసలు ఉచ్ఛిష్టం కాని పదార్థం లేకపోతే మరి నివేదన ఎలాగా? అంటే శాస్త్రంలో రహస్యం ఏంటంటే ఎప్పుడూ కూడా అంటూ నిలవ చెయ్యడం అనేటటువంటి దోషములు లేని పదార్థం ప్రపంచంలో ఒక్కటే ఒక్కటి ఉంది. అది దానికి మీరు నిలవ చేసిన దోషము ఉండదు, దానికి అంటు దోషము ఉండదు. అటువంటి పదార్థం ఒక్కటే బెల్లం ముక్క. అందుకే తప్పకుండా బెల్లం ఇంట్లో ఉంచుకుంటారు. అది పరమమంగళప్రాయం. స్వామికి అవసర నైవేద్యం పెట్టేస్తే పొంగిపోతాడు ఆయన. పైగా మీకు గమ్మత్తు తెలుసా అండి, బెల్లం ముక్క నైవేద్యం పెడితే ఇంట్లో ఆరోగ్యంగా ఉంటారు. తూర్పుకి తిరిగి వంట చేసి యజమానికి అన్నం పెట్టినా బెల్లం ముక్క రోజు నైవేద్యం పెట్టినా మహాపుణ్యం. అందుచేత ఏదీ లేకపోతే ఓ బెల్లం ముక్క తెచ్చి అక్కడ పెట్టి నైవేద్యం పెట్టుకోవచ్చు.
ఆ తరువాత నీరాజనం, తాంబూలం ఇస్తాం. స్వామి కూడా తాంబూలం వేసుకున్నట్టు ఎర్రటి నోటితో కూర్చున్నట్టు మీరు భావన చేయాలి. అందుకే తాంబూలం సమర్పయామి అన్నాక ఒక్క క్షణం ఆగాలి. ఏదో రిచువలిస్టిక్ గా తాంబూలం సమర్పయామి అని తాంబూలం ఇచ్చేసాం అయిపోయింది అని కాదు, మీకు ఇక్కడ భావన జరగాలి. ఆ తాంబూలాన్ని స్వామి నోట్లో వేసుకుని శ్రవణం చేస్తే ఎర్రటి నోళ్లతో కూర్చున్నట్టుగా భావన చేసి, అబ్బా స్వామి అసలే దివ్యమంగళ విగ్రహం, అధాంగ పూజలో నేను ఆ పాదమస్తకం చూశాను, నాకు అనురాపు తగిలిందో ఏమిటో అని బెంగ పెట్టుకుని కళ్ళంబట నీళ్ళొచ్చి నీరాజనం ఇవ్వాలి స్వామికి. నీరాజనం ఇచ్చేటప్పుడు ఇష్టం వచ్చినట్టు తిప్పకూడదు. ఇవాళ మీరు నీరాజనం ఇచ్చేటప్పుడు అందరూ కలిసి నీరాజనం ఇస్తే ఈ హాల్ ఎలా ఉంటుందో మీరు ఊహ చేద్దరు కానీ, కానీ జాగ్రత్త మీ ఎదుటి వాళ్ళ వస్త్రానికి కానీ మీకు కానీ అంటుకోకుండా చూసుకోండి. మీకు రెండు ప్రమిదలు ఇచ్చారు, అందులో ఒక ప్రమిద దీపం వెలిగించుకోవడానికి, ఒక ప్రమిద నీరాజనం ఇవ్వడానికి. ప్రమిదలో నీరాజనం ఇచ్చేటప్పుడు కర్పూరం బిళ్ళని కొంచెం అవతల వైపుకు పెట్టుకోండి, సో దట్ మీ మీదకి ఆ తేజస్సు కాంతి ప్రసరించకుండా ఉంటుంది, కొంచెం చేతి మీదకి రాకుండా. జాగ్రత్తగా పట్టుకుని ఇవ్వండి. నీరాజనం ఇచ్చేటప్పుడు పాదముల దగ్గర నుంచి శిరస్సు వరకు తిరగాలి, సగానికి తిరగడం కుదరదు. నీరాజనం ఇచ్చేటప్పుడు నడుము వరకు తిప్పడమో గుండెల వరకు తిప్పడమో చెయ్యకూడదు. ఆ తిప్పడం కూడా అందంగా పాదాల దగ్గర నుంచి శిరస్సు వరకు చూపిస్తూ నీరాజనంలో చూడాలి. నీరాజనపు వెలుతురులో మీరు ధ్యానం చేసినటువంటి మూర్తి యొక్క పాదములు మీరు ఏ వస్త్రం ఇచ్చారో ఆ వస్త్రపు కాంతులలో మెరిసిపోతున్నటువంటి పాదాలు మీరు ఇలా తిప్పుతుంటే నీరాజనం, ఆ నీరాజనం వెలుతురు పడుతుంటే మీరు అధాంగ పూజ చేశారు కనుక అది మానసికమైనటువంటి అనుభూతి. ఇలా తిరుగుతుంటే ఎడం పక్క నుంచి మొట్టమొదట స్వామి వైపుకి ఎడుతుంది కాబట్టి నీరాజనం, ఆయన యొక్క చెయ్యి, ఆయన యొక్క భుజం, ఆయన యొక్క చెవులు మకరకుండలాలు, ఆయన యొక్క నల్లటి జుత్తు, దాని మీద వజ్రకిరీటం, ఆ పక్కన అమ్మవారి వజ్రకిరీటం, అమ్మవారి యొక్క భుజం, అమ్మవారి యొక్క తామరరూడు లాంటి చెయ్యి, చేతికున్న ఎర్రటి గాజులు, అమ్మ వేళ్ళు, అమ్మ ఉంగరాలు, అమ్మ మోకాళ్ళు, అమ్మ చీర, అమ్మ పాదాలు, అయ్యవారి పాదాలు మళ్ళీ ఇలా తిరగాలి. తిరిగేటప్పుడు మళ్ళీ నుదురు వాళ్ళ మెరిసిపోతున్న కాంతులతో మూడోసారి పాదాల దగ్గరికి వచ్చి దర్శనంలో తన్మయత్వాన్ని అనుభవించి ఎంత తొందరగా కర్పూరం ద్రవస్థితిని పొందకుండానే వాయుస్థితిలోకి వెళ్ళిపోతుందో అంత తొందరగా మీ మనస్సు లయమైపోయే అదృష్టాన్ని మీరు కోరుకోవాలి. కోరుకుని అక్కడ పెట్టి నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి, ఇంత తేజస్సు తగిలింది స్వామి నీకు దాహం వేసిందేమో అని కొద్దిగా మళ్ళీ నీళ్ళు ఇవ్వాలి. ఇచ్చి తదనంతరం మంత్రపుష్పం చేసిన తర్వాత మనం ఓపికంటే చక్కగా ఎప్పుడైనా ఓ వెండిదో చిన్న ఏనుగు, ఓ వెండి చిన్న గుర్రం, ఓ చిన్న ఉయ్యాల ఇవన్నీ కొనుక్కుంటే మీరు ఇంట్లో చక్కగా రాజోపచారాలు కూడా చేసుకోవచ్చు. చామరం వీజయామి అని చక్కగా చామరంతో స్వామికి వీయచ్చు. ఎందుకంటే చామరీ మృగం యొక్క వెంట్రుకలకి ఒక గమ్మత్తుంది, ఆ చామరీ మృగం యొక్క వెంట్రుకలతో చేయబడినటువంటి చామరాన్ని స్వామికి చూపిస్తే దాంతో కానీ గాలి వీస్తే ఎంత అలసట పొందిన వాడికైనా సరే ఆ శ్రమ తీరుతుంది. అందుకే గజేంద్ర మోక్షంలో వర్ణిస్తారు ఆ చామరీ మృగాల గురించి. అందుకని ఆ చామరంతో మీరు ఇలా చూపించారనుకోండి, స్వామివారి అలసట అంతా తగ్గిపోయి అబ్బా కోటేశ్వరరావు ఇంటికి వెళ్ళాను ఎంత హాయిగా ఉందోనే బాబు చామరంతో వీచాడు పాపం ఒళ్ళు అలసటంతా పోయి ఎంత ఓపికొచ్చిందోనో అంటాడు స్వామి. అంటే నిజంగా అలానే భక్తికి అడ్డు లేదు, అలా మీరు భావన చేసుకోవచ్చు.